సో ఒక ఆర్టిస్ట్ గా ఈ కలర్స్ చూస్తే నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది అసలు ఏంది ఇదంతా ఒక లైన్ చెప్పు వన్ క్వశ్చన్ అండ్ సింగిల్ ఆన్సర్ ఎవరైనా చెప్పొచ్చు నువ్వు కూడా చెప్పు ఇదంతా ఎందుకు చేస్తున్నావు హెల్త్ కోసం అంటే ఆరోగ్యం లేకుండా ఆనందం ఉండదు కాబట్టి అందుకని ఆరోగ్యం ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే సపోర్ట్ కొట్టండి ఇది మామూలు ఫుడ్ కంటే ఎక్స్‌పెన్సివా చీపా లేదు మామూలు ఫుడ్ కంటే ఇంకా తక్కువ ఖర్చు అవుద్ది కరెక్ట్ అనిపిస్తే సపోర్ట్ కొట్టండి లేకపోతే సపోర్ట్ కొట్టండి మూడవది మామూలు ఫుడ్ కి చేసుకోవడానికి దీనికి శక్తి వినియోగంలో ఏమన్నా తేడాలు ఉన్నాయా చాలా ఉందండి చెప్పండి ఇంట్లో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా హైగా కూడా ఉంటుంది చేసుకునేటప్పుడు ఆనందంగా కూడా కలుగుతుంది కానీ ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ తిన్న తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఇంకొకటి నేను చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా తెలుస్తది ఎవిడెంట్ ఇది ఫేస్ కేసుకుని మేకప్ లాంటిది కాదు వస్తది పోతది ఉంటది తర్వాత ఎన్ని రకాల డిషెస్ ఇంకోటి డిషెస్ లేకుండా కూడా తినొచ్చు కానీ డిషెస్ ఉంటే మన కంటికి ఆకర్షణీయంగా అయితే ఈ డిషెస్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే కుక్కుడ్ ఫుడ్ కలవాటు పడిన నాలుక అండ్ పొట్ట వెంటనే ఓన్లీ ఫ్రూట్స్ డైట్ కి ఓన్లీ ఒకటే మోనో ఫ్రూట్ రెగ్యులర్ సీజనల్ ఫ్రూట్స్ కి అలవాటు అవ్వడం కొంచెం కష్టం సో ఆ యూటర్న్ లో తీసుకెళ్ళడానికి ఈ రెసిపీస్ అన్నమాట అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా అందరూ అండ్ ఇవన్నీ కూడా నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్ మనం క్రిప్తో అనుకున్నాం అది అర్థం ఎలాగ అర్థమైంది అందరూ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే చీర కొనుక్కున్నప్పుడు అంచున్నది కొనుక్కుంటాం డిజైన్ ఉన్నది ఉత్త చీర కట్టుకోవచ్చు అట్లా డిజైనింగ్ అవర్ ఫుడ్ ఇది అంటే నా నా పాయింట్ అందం అంటే ఊరికి ఏదో మేక ఇప్పుడు మేక కాదు నేను తెలుస్తుంది ఇలా చేసుకుంది కదా ఓకే ఇది అగ్రి అనిపిస్తే అప్పుడు కొట్టండి అదే అగ్రి అనిపిస్తే చప్పట్లు కొట్టండి అగ్రి అనిపించకపోతే నన్ను కొట్టండి ఓకే రెండవది నేనైతే 150 ఏళ్ళు ఉందాం అనుకుంటున్నా ఎవరెవరు ఉండాలనుకుంటే చేయలేపండి రెండవది నేను ఇప్పుడు దీంట్లో వచ్చిన లాజిక్ చెప్తా ఒకవేళ ప్రకృతి తీసుకెళ్తే తీసుకెళ్తుంది బట్ నాకైతే ఇంటెన్షన్ ఉంది ఎందుకంటే నేను నా ఐప్యాడ్ బాగుంది నా రాసే పుస్తకాలు బాగున్నాయి ఇంత మంచి ఫ్రెండ్స్ బాగున్నారు పుప్పటి పండు బాగుంది ఇన్ని వదిలి ఎందుకు ఎవడన్నాడే అసలు ప్రపంచం బాగాలేదని ఎక్సలెంట్ ఉంది నాకు చాలా బాగా నాకైతే నచ్చుతుంది అసలు అంటే ప్రపంచంలో ప్రకృతిని కలుపుకొని తీసుకెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఈ ఫుడ్ రెసిపీస్ ఒకవేళ వీటన్నిటికీ నోరుంటే ఏం మాట్లాడుకుంటే చెప్పు నీవు నీళ్ళు ఎవరిది వాళ్ళు చెప్పండి నన్నుది అంటే ఓకే పైనాపిల్ అయితే అంటది ఇప్పుడు నేను సీజన్ నన్ను తిను అని అంటది నువ్వు చెప్పు బనానా అయితే నేను రోజు దొరుకుతా నువ్వు నన్ను తిను అని అంటది అది ఎక్కువ చెప్పకు నువ్వు చెప్పు అంటే ఇట్లా కలర్ఫుల్ గా చేసుకొని తినండి మేము కూడా అన్ని కలిసి ఉంటాం అనేసి నేను పడుకుంటా అంటే కలర్ఫుల్ గా చేసుకొని అంటే మీతో పాటు మనం అందరం ఎట్లా కలిసి ఉన్నామో మీ కడుపు నిండడం కోసం మేము కూడా ఇట్లా కలిసి వచ్చాము ఈ బళ్ళు అవి తింటే చాలా ఆనందంగా ఉంటుంది అండి అవేవేం మాట్లాడుకుంటే అంటుందా అవేం మాట్లాడుకుంటారు ఇవి మేము సీజనల్ గా వచ్చాం కదా భగవంతుడు మన కోసం ఇవన్నీ సృష్టించాడు అండి ఈ సీజనల్ గా తింటే మీకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు మనకు తెలుసు మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఆరోగ్యవంతులు తింటున్నారు మనం బాగుంటాం అనుకుంటున్నాం చప్పట్లు భగవంతుడు ఒకవేళ కూరగాయలు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాయి నేను చెప్తా లాస్ట్ నేను చెప్తా తెలీదు వీళ్ళ జోలి తగలే ఎప్పుడు తింటారా ఈ భూమి మీద ఈ భూమి మీద రెండు ఇంపార్టెంట్ ఒకటి మన లైఫ్ రెండోది టైం ఓకే సో మనం చేసే ప్రతి పని టైం సేవ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఇట్లా రిమోట్ వస్తే టీవీ ఎందుకు స్టార్ట్ అయింది తెలుసా వెళ్ళి బటన్ వేసే టైం మిగులుతుంది కాబట్టి వాషింగ్ మిషన్ లో డ్రైయర్ కనిపెట్టడానికి కారణం టైం మిగిలించుకోవడానికి సో టైం అంటే వాల్యూ ఉన్న వాళ్ళు ఇది అడాప్ట్ చేసుకుంటే మంచిది అంటే ఏ టైం దీనివల్ల ఎక్కడ అవుతుంది టైం నువ్వు పుస్తకాలు రాయాలి సినిమాలు తీయాలి కథలు రాసుకోవాలి శక్తి ఉండాలి నువ్వు ట్రెక్కింగ్ చేయాలి లేకపోతే ఎక్కువసేపు నువ్వు నిద్రపోకుండా నువ్వు రన్నింగ్ చేయాలి తర్వాత మొగుడుతో పీకలాడాలి టైం అవసరం సో ఇవన్నీ చేయడానికి టైం లేకపోతే నువ్వేం చేయలేవు కదా అంటే ఈ ఫుడ్ వల్ల టైం ఎట్లా మిగులుతుంది అని క్వశ్చన్ అదే చెప్తున్నా ఈ ఫుడ్ తింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కిచెన్ లో పోయి రకరకాలు చేసే పని డైరెక్ట్ గా రా తినేయచ్చు నీ టైం అంటే రెసిపీస్ రెండు మూడు చేసుకొని తినేయచ్చు గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు గ్రీన్ జ్యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకు తెలిసిందే ఇవి తినడం వల్ల నేను చెప్తున్నా మధ్యాహ్నం నేను కొన్ని సంవత్సరాలు పడుకుంటున్నాను తినగానే
ఇప్పుడు అలవాటు లాజిక్ మన జీర్ణ వ్యవస్థ మన కళ్ళకు చెప్తుంది డాడీ కొంచెం కళ్ళు మూసుకో డాడీ నీ ఎనర్జీ సేవ్ చేసుకుంటే నేను జీర్ణం చేసుకోవచ్చు అని అట్లా 100% శక్తిని కూర్చుకోవడానికి అది మిగతా శరీరవయవాలు పడుకోబెడుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం పడుకోవడం అలవాటు కాబట్టి నాకు నిద్రొస్తలేదు. సో నేను అతి కష్టం మీద పడుకోవడం ట్రై చేస్తున్నా. ఓకే, సో ఒక 4-5 డేస్ నుంచి ఆ నిద్ర పక్కన పెట్టి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నా వర్క్లో పడిపోయినా. అంటే కొంచెం టైం పట్టింది, అంటే మనం ఎప్పుడు పని కూడా చేయలేం. సో సమయాన్ని అర్థవంతంగా వాడుకునే ఇంటెలిజెన్స్ సమయం ఉంటే తప్ప తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 70 ఇయర్స్ టైం ఉంది కాబట్టి లాస్ట్ మాట ఇంత క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఒకవేళ మనిషి జీవిత కాలంలో 100 సంవత్సరాలు అనుకో, చాలామంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, ఏం చేయాలో తెలియదు. సో మనకున్న సమయంలో ఎక్కువ సమయం బతకడానికి, ఎక్కువ సమయం పనిచేయడానికి ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వే. సో మనిషి ఇంటెలిజెన్సు మేకలాగా తినడం, ఈ రెండు కలిస్తే ఒక అద్భుతం జరుగుతుంది. దూర్బాధ బుద్ధ ఇంతే. సో అందరు ఒకసారి బాయ్ చెప్పండి. ఆరోగ్యం కోసం మనం ఎక్కడెక్కడికో పరిగెత్తే పని లేదు. సో మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఆరోగ్యం ఇమిడి ఉంది. సో ఆ ప్రకృతి సహజమైన జీవన విధానంలో ఆహారమే ఔషధం. బాగా గుర్తుపెట్టుకోండి, ఆహారమే ఔషధం. ఎండింగ్ వరకు, చివరి క్షణం వరకు ఉండేది మనతో మన శరీరం. సో ఇది చాలా అమూల్యమైంది. సో దాన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా చూసుకొని హాయిగా ఆనందంగా బతకాలంటే ఈ ఆహారం, అంటే నో ఆయిల్ నో బాయిల్ ఫుడ్, అమృతాహారం, ప్రాణాహారం, ఉడికించని అపక్వ ఆహారం, ఇది అలవాటు చేసుకుందాము. సో దాని గురించి వచ్చేయండి ఇంకా. టాటా బాబాయ్.